డ్యాన్స్ నేర్పిస్తున్న నెపంతో ఓ డ్యాన్స్ టీచర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికను తాకుతో ఇబ్బంది పెట్టాడు. ఈ విషయం కాస్త బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు స్కూల్కు వచ్చి ఆ డ్యాన్స్ టీచర్ను చావబాదారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఈ ఘటన జరిగింది మేడ్చల్ బోడుప్పల్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ వ్యక్తి డ్యాన్స్ మాస్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పుడప్పుడు పిల్లలకు డ్యాన్స్ క్లాసులు ఉన్నప్పుడు స్టెప్స్ నేర్పించేవాడు. ఈ క్రమంలో డ్యాన్స్ టీచర్ ముసుగులో ఉన్న ఈ దుర్మార్గుడు 1వ తరగతి విద్యార్థిపై అనుచితంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్పిస్తూ అనుచితంగా తాకాడు. అతని ప్రవర్తనతో ఇబ్బంది పడింది బాలిక. ఇంటికి వెళ్ళగానే ఏడుస్తూ విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. స్కూల్లో డ్యాన్స్ టీచర్ తనను తాకరాని చోట తాకాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో అది విన్న కుటుంబ సభ్యులు ఆవేశంతో పాఠశాలకు వెళ్లి నిలదీశారు. డ్యాన్స్ టీచర్ను పిలిపించాలని డిమాండ్ చేశారు. అతను వచ్చిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులు అతనిపై విరుచుకుపడ్డారు. కింద పడేసి తన్ను తూకొట్టారు. చిన్న పిల్లలతో ఇలా ప్రవర్తిస్తారా, మీ ఇంట్లో పిల్లలతో కూడా ఇలానే ఉంటారా అని ప్రశ్నిస్తూ కొట్టారు. తనకేం తెలియదని, తానేం చేయలేదని చెబుతుండగా ఆ పిల్ల ఎంత వయసు ఉందని అలా టచ్ చేశావంటూ మండిపడ్డారు. మా అమ్మాయి ఎందుకు అబద్ధం చెబుతుంది అని అన్నారు. ఈ విషయంపై అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్కు చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. ఏమైనా జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడి చేయొద్దని చెప్పారు. కాగా బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లలను స్కూల్కు పంపాలన్నా, ట్యూషన్కు పంపాలన్నా, కనీసం తన తోటి వారితో ఆడుకోవడానికి పంపాలన్నా భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా పిల్లలకు సేఫ్టీ లేకుండా పోతుంది. ఎక్కడ ఓ చోట ఆడవాళ్ళు ఇలాంటి వారిని ఎదుర్కోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నెటిజన్లు. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.